అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను శుక్రవారం మా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాను, ఎలా ఇంటిని అలంకరించుకుంటాను, నెగటివ్ వైబ్రేషన్స్ అంతా పోయి ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడానికి నేను ఇంటిని ఎలా అలంకరించుకుంటానో, నేను ఎలా పూజ చేసుకుంటానో మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. శుక్రవారం అంటేనే ఆడవారికి విశేషమైన రోజు కదండి, అలాగే మంగళవారం కూడా. నేను ప్రొఫెషనల్ అండి, డాక్టర్. వర్కింగ్ ఉమెన్ అయినా కూడా శుక్రవారం పొద్దున్నే లేచి తలస్నానం చేసి వెంటనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయించుకుంటానండి. నాకైతే ఎక్కువ ముగ్గులు తెలియవు, మా మేడు చాలా చక్కగా వేస్తుంది. ఈ ముగ్గేమో మా పాప వేసిందండి. చిన్నపిల్లలైనా ఎంత చక్కగా ముగ్గులు వేస్తున్నారు చూడండి. ముగ్గుల్లో పసుపు కుంకుమ పూలు పెట్టి అలంకరించుకుంటాను. తరువాత మా ఇంటి గుమ్మంకి ఎదురుగా వినాయకుని విగ్రహం పెట్టాను. వినాయకునికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరించుకొని దీపం వెలిగిస్తానండి. మంచి పనుల కోసం మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వినాయకుని నమస్కరించుకొని ఇంటి నుంచి బయలుదేరితే మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటామని నాకు గట్టి నమ్మకం. అందుకని వినాయకుడిని తప్పకుండా రోజు పూజించుకుంటాను. శుక్రవారం నాడు మరీ విశేషంగా పూజ చేసుకుంటాను. అలాగే లక్ష్మీదేవితో సమానంగా మనం భావించే మన ఇంటి ముఖద్వారం గడపకు పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి గడపకు కుడివైపున రాగి కలశాన్ని పెడతాను. ఈ రాగి కలశంకి పసుపు కుంకుమబొట్లు పెట్టి పూలతో అలంకరించి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ ఒక నాణెము పువ్వులు వేసి అగరబత్తి ధూపాన్ని వెలిగించామనుకోండి, చాలా మంచిదంట. ఇలా చేసుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి, మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే కిచెన్లో ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకుంటాను. ఆగ్నేయ దీపం ఎందుకంటారా, మనకెంతో ముఖ్యం మన ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. అగ్నిదేవుడికి ఎంతో ఇష్టమైన ఆగ్నేయం మూలన ఒక దీపాన్ని వెలిగిస్తే కుటుంబం అంతా ఆరోగ్యవంతులవుతారని నమ్మకం. అందుకే నేను ఆగ్నేయ మూల శుక్రవారం ఆగ్నేయ దీపాన్ని వెలిగిస్తాను. దీనివల్ల హెల్త్ బాగుంటుందని నేను నమ్ముతానండి. ఆ పైన పూజ గదిలో కన్ను దిష్టి, నరదిష్టి, నరఘోష, శత్రుదిష్టి ఇలాంటివేవి మన పైన పడకుండా ఉండాలి అంటే, మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లంతా ఎప్పుడూ ఉండాలన్నా, నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలన్నా ఉప్పు దీపాన్ని వెలిగించడం శ్రేష్టమండి. నేను ఇది కూడా చాలా నమ్ముతాను. ఇలా ప్రతి శుక్రవారం ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది, అంతేకాకుండా మన పైన ఏ నెగటివ్ ఎనర్జీ పని చేయకుండా ఉంటుంది. అప్పుల బాధ, రుణ బాధలు లేకుండా హ్యాపీగా ఉంటామని నేనైతే 100% నమ్ముతానండి. అందుకే ఫాలో అవుతున్నాను. ఇలా నేను ప్రతి శుక్రవారం గడపలను అలంకరించుకొని దేవుళ్ళను పూలతో అలంకరించుకొని హ్యాపీగా అగ్నేయ దీపం ఉప్పు దీపం పెట్టి రాగి కలశాన్ని పెట్టి పాజిటివ్ ఎనర్జీని ఇంటికి ఎంత వీలైతే అంత అల్లుకునేటట్టు నా ప్రయత్నం నేను చేస్తానండి. నేను కూడా మనశ్శాంతిగా దేవుళ్ళనంతా పూజ చేసుకుంటాను. మనం నాటిన మన చెట్లు ఒక్క పువ్వు పూస్తే కూడా ఎంత ఆనందమో కదా, ఇవి కూడా మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి నా సలహా, ఎవరికైనా చిన్న వరండా ఉన్నా, చిన్న బాల్కనీ ఉన్నా, చిన్న పెరడున్నా కూడా రెండు మొక్కలను వేసుకోండి, ఒక పువ్వు వస్తే కూడా అంత మనశ్శాంతిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది, శుక్రవారం మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావటానికి మనం ఏమేమైతే చేస్తే బాగుంటుందో, మనకెంత మనశ్శాంతిగా ఉంటుందో, నేనేది ఫాలో అవుతున్నానో అది మీకు చూపించాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇవన్నీ ఫాలో అవుతారని నమ్ముతున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్, నమస్తే.